దానికి మరీ కష్టం కలిగినప్పుడు మాత్రమే ఏదైనా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలేమోరా అని దాని ఆరోగ్యాన్ని గురించినటువంటి చింత ఏమిటో వాళ్ళు అడగరు. పూర్వం వాళ్ళు ఉద్యోగం గురించి చింత చేసేవారు కాదు, ఏదో ఉన్నదాంతో కాలక్షేపం చేసేవారు. చదువుకున్నవాడు బతికేవాడు, చదువుకునేవాడు బతికేవాడు. ఈ రోజుల్లో మనం చదువుకుని ఉద్యోగం చేయకపోతే బతకలేమేమో అనే బెంగ ప్రతివాడికి పదో ఏటా ప్రారంభమైపోతుంది. పూర్వాళ్ళు ఏదో రోగం వస్తే కష్టపడేవారు, మందు దొరికితే వేసుకునేవారు, లేకపోతే లేదు. ఇప్పుడు మనకి రోగం వస్తే ఏమైపోతామేమో అనే బెంగ ఎక్కువైపోతుంది. దేర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ది సొసైటీ, ఇన్ ది ఎంటైర్ సొసైటీ దేర్ ఆర్ టూ పీపుల్, టూ కైండ్స్. ఇన్ వెస్టర్న్ సొసైటీ నేను ఈ మాట చెప్పి, నేను చెప్పింది తప్ప ఒప్ప మీరు చెప్పండి అని నేను సభాముఖంగా అడిగాను, మరి మీరు చెప్పింది రైట్ అయినని నేను చెప్పాను. ఏమిటంటే దేర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ పీపుల్, వన్ సిక్ పీపుల్, టూ పీపుల్ హు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ బికమింగ్ సిక్. సార్ ఇంక దెర్ ఇస్ నో థర్డ్ కేటగిరీ. అంటే అర్థం ఏంటండి, సూక్ష్మంగా దుఃఖం ఉందంటారా లేదంటారా? కాబట్టి సర్వం దుఃఖం. సూక్ష్మరూపంగా మీరు భోగాన్ని పొందినప్పుడు కూడా ఒక టెన్షన్ ఉంటుంది, ఈ భోగం చేజారిపోతుందేమో, ఇది అయిపోతుందేమో అనే టెన్షన్ ఉంటుంది. ఆఖరికి చిత్రం ఏంటంటే, చిన్నపిల్లవాడికి ఐస్ క్రీమ్ ఇస్తే వాడు మహానందంగా తింటూ తింటూ అయ్యి బాబోయ్ ఏమిటి ఇలా అయిపోతుంది, ఐస్ క్రీమ్ తింటుంటే అయిపోతుందే, అంత గమ్ము తినేస్తే అయిపోతుందే అని బెంగ పెట్టుకుంటాడు. కాబట్టి భోగాన్ని పొందిన తర్వాత కూడా సూక్ష్మ ఈ వచ్చిన భోగం ఎంతసేపు ఉంటుంది మన దగ్గర? ఏదో గంట ఉండే, రెండు గంటలు ఉండే, పది రోజులు ఉండే, ఆ తర్వాత పోతుంది. భోగం పోయినప్పుడు ఏం మిగులుతుంది? సో ఈ విధంగా అన్ని అవస్థలలోనూ, జాగ్రత్త అవస్థలో బాహ్యము నుంచి సుఖాన్ని సంపాదించే ప్రయత్నము దుఃఖముతో నిండి ఉన్నది. ది మహాత్మ ఏమంటారంటే, ది ఎఫర్ట్ ఆఫ్ సీకింగ్ హ్యాపీనెస్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ ఇట్సెల్ఫ్ ఈజ్ సచ్ ఎ హ్యూజ్ డిస్ట్రాక్షన్ ఫర్ ది మైండ్ దట్ దిస్ ఎఫర్ట్ మేక్స్ యూ మిషరబుల్. బాహ్యం నుంచి సుఖానుభూతిని సంపాదించడానికి మనిషి పడే తాపత్రయమే వాడికి మహాదుఖాన్ని తెచ్చిపెడుతుంది. అయితే ఏం చేయాలి? జాగ్రత్త అవస్థ అయినా ఏ అవస్థ అయినా సుఖము నీ స్వరూపమని నీవు తెలుసుకోవాలి. ఆత్మా సుఖం. ఈ జగత్తులో సుఖము, సుఖ నిధానము ఒక్కటే గలదు, అది ఏ ఆత్మ. ఆ విషయాన్ని ఈ సత్యం సామాన్యమైన సత్యం కాదు. జగత్తులో సుఖస్థానము, సుఖ నిధానము ఏకైక ఆత్మయే అనే సత్యం వాడు తెలుసుకున్నాడంటే వాడు మోక్షాన్ని పొందుతాడు. ఆ సత్యం మీకు ఎలా వస్తుందండి? నిద్రావస్థ యొక్క విశ్లేషణ వల్ల వస్తుంది. వ్యాపించి ఉన్నది బాహ్య సుఖంలో. పరిణామ తాప సంస్కార అంటే ఏదో సూత్రం ఉంటుంది, పతంజలి మహర్షి సూత్రం. సుఖానుభూతిని, బాహ్య సుఖానుభూతిని పొందే సమయంలో కూడా సూక్ష్మరూపంగా దుఃఖము ఉండనే ఉన్నది అని సర్వం దుఃఖం వివేకిన వివేకవంతుడు ఈ సత్యాన్ని తెలుసుకుంటాడు. ఏమండి మీరు నాకు చెప్పండి, ఫస్ట్ క్లాస్ 5-star హోటల్కి వెళ్ళి 5-course or 7-course డిన్నర్ చేసి వస్తారు, అది సుఖమా దుఃఖమా చెప్పండి మీరు ఆలోచించండి. వివేకిన దుఃఖం, వివేకం గలవాడికి అది దుఃఖం. అంత దుఃఖం అదే కానీ ఇంకొకట్లేదు. ఎందుకంటే 5-star నా దృష్టి ఎలా ఉంటుందంటే, 5-star హోటల్కి వెళ్ళాలనుకోండి, ఒక కారులోనో ఆటోలోనో పడిపోవాలి, దుఃఖం. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా ఆర్టిఫిషియల్గానే ఉంటుంది, ఎక్కడ ఇన్ఫార్మల్గా ఫ్రీగా ఉండడానికి లేదు. మీకు ర్యామ్ రాడ్ లాగా ఉండాల్సి ఉంటుంది. యూ హెవ్ టు ఇంప్రెస్ అదర్స్ అండ్ యూ హెవ్ టు బి ఇంప్రెస్డ్ బై అదర్స్. అండ్ ఆ డ్రెస్ కోడ్ అన్నీ కూడా అలా ఉండాలి, ఇన్ఫార్మల్గా ఉండడానికి వీలు లేదు. సో యూ ఆర్ నాట్ ఫ్రీ, దట్ ఫ్రీడమ్ ఈజ్ నాట్ దేర్. అక్కడికి వెళ్ళి వాడేమో సీటు మీకు ఎలా చేస్తాం వెయిట్ చేయండి అంటాడు. మన సీట్లో కూడా కూర్చోడానికి కూడా డబ్బులు కట్టి సీట్లో కూర్చోడానికి కూడా వెయిట్ చేస్తారు, వాడు కూర్చోబెడతారు తీసుకెళ్ళి. ఓ మెను అనేంత పొడుగు ఇచ్చిపోతాడు, దాంట్లో ఓ దగ్గర లిస్ట్ ఇచ్చిపోతాడు, మళ్ళీ పావు గంట తర్వాత వస్తాడు. మంచినీళ్ళు ఇవ్వడు. మంచినీళ్ళు కావాలంటే బాటిల్ తీసుకొచ్చేస్తాడు, 15 రూపాయలు బిల్లు వేస్తాడు. సో ఇలా మొదలుపెట్టి మీ చేత
శరీరానికి అనారోగ్యాన్ని దిట్టంగా కలిగించే పదార్థాలన్నీ మీ చేత తినిపించి మీ జేబు ఖాళీ చేసి పంపిస్తారు. ఏమిటి సుఖమేముంది? అంతకంటే ఇంటి దగ్గర చారు మజ్జిగ వేసి తినేసి పుష్పం చూసుకుని అయితే నా జపం చేసుకుని హాయిగా విశ్రాంతి తీసుకుంటే శరీరానికి మనసుకు ఆరోగ్యం. కాబట్టి సర్వం దుఃఖం వివేకిన, వివేకవంతుడికి వివేకం లేనివాడు దాంట్లో సుఖం ఉందని పోతూ ఉంటాడు. అది వాడి సంగతి అలాంటి పెట్టండి. కాబట్టి నిరాబాధం, ఆ బాధ, బాధ అంటే పీడ, సమంతాత్ బాధ, అంతటా పీడ ఉన్నది ఈ ప్రారంభంలో మధ్యలో ఆఖరిలో బాహ్య సుఖాన్ని పొందే ప్రయత్నంలో పీడ ఉన్నది, పొందినప్పుడు పీడ ఉన్నది, అది పూర్తయిన తర్వాత కూడా పీడ ఉన్నది, హ్యాంగ్ ఓవర్ పీడ, వాటెవర్. సో ఆ బాధం అది లేదు. నిద్రావస్థలో వైల్ అప్రోచింగ్ ఇట్ దెర్ ఈస్ నో పెయిన్, వైల్ ఇట్ ఈస్ ఆన్ దెర్ ఈస్ నో పెయిన్, దెన్ యూ కమ్అట్ ఆఫ్ ఇట్ దెర్ ఈస్ నో పెయిన్. ఇన్ఫాక్ట్ మీరు 4 గంటలు నిద్రపోయాను, నేను రాత్రి పడుకున్నాను బాగా అలిసిపోయాను, 11 గంటలకు పడుకున్నాను, చుట్టూ పట్టిందో నిద్ర పట్టేసింది, టైం చూశాను తెలివి వచ్చింది, టైం చూశాను, టైం చూస్తే 4:30, ఐ వాస్ సో హ్యాపీ. ఎందుకంటే 4-5 hours we had nice sleep, it keeps us going another day, there is so much joy. So nirabhasam aarambhamlo gaani anta ade meeru vachya sukhanni pondi adaranta poorthayina tarvata ela untundi tension untundi nirabhasam abhasam samantaatu vyapinchu unnatundi peeda sutaramu ledhu tarvata meeru vachya sukhanni anubhavinchappudu సుఖం ముక్కు ద్వారానో నోటి ద్వారానో వస్తుంది, స్త్రూ ఒక ఇంద్రియం ద్వారా మీకు లభిస్తుంది. ఇప్పుడు అవిశేషేణ అటువంటి పర్టికులరైజ్గా ఉండదు, శరీరం వ్యాపకం, మొత్తం శరీరం అంతా కూడా రిలాక్స్ అయిపోతుంది, ఇంద్రియాలన్నీ విశ్రాంతిని పొందుతాయి, మనస్సు విశ్రాంతి పొంది ప్రసన్నం. ఇప్పుడు మీకు బాహ్య సుఖంలో ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది, టెన్షన్ స్ట్రెస్ పెరిగిపోతుంది బాహ్య సుఖంలో, ఇక్కడ మనస్సు ప్రసన్నంగా ఉంటుంది, కదలిక లేకుండా మురికి లేకుండా ఉండే నీరు ఎలా ఉంటుందో మనస్సు కూడా అలా స్వచ్ఛమైపోతుంది, ఫ్రెష్నెస్ వచ్చేస్తుంది. ప్రసన్నం అంటే ఇంటెన్స్ ఫ్రెష్నెస్ అండ్ ప్యూరిటీ రెండు కలిపి ప్రసన్నం, ప్రసన్నం భవతి ఇత్యర్థః. అది మీరు నిద్రాసుఖాన్ని పొందారు, అది ఆత్మస్వరూపం లోపల నుంచి వచ్చింది. అది ఎలాగంటే నిద్రాసుఖం పొందడం అంటే అలాంటిదంటే దాహంగా ఉన్నవాడు he digs a well and gets the water and drinks it and comforts himself. అలాంటిది నిద్ర సుఖం పొందడం అంటే మీరు సుఖానుభూతిని కోరి మీ స్వరూపంలో ఆ సుఖాన్ని అనుభవించుతారు. ఇది నిద్రావస్థ యొక్క వ్యవస్థ. తర్వాత మంత్రం స యథా సోమ్యా వయాంసీ వాసో వృక్షం సంప్రతిష్ఠంతే ఏవం హవై తత్సర్వం పర ఆత్మని సంప్రతిష్ఠతే. దీనికి అవతారికి చెప్తాము, అవతారిక అయిన తర్వాత మంత్రం చెప్తాము. ఏతస్మిన్ కాలే అవిద్యా కామకర్మ నిబంధనాని కార్యకరణాని శాంతాని భవంతి. ఏతస్మిన్ కాలే అంటే నిద్రాకాలమునందు శాంతాని భవంతి, చల్లారి ఉంటాయి. శాంతి అంటే చల్లారుట. శాంత అగ్ని, శాంత తాప, తాపము చల్లారినది, వేడి చల్లారినది, నిప్పు చల్లారినది. ఓం శాంతి శాంతి శాంతి, మూడు విధముల తాపము చల్లారు. శాంతం అంటే చల్ల. ఒకసారి ఓ సంస్కృత పండితుడు ఒక వ్యక్తిని ఏమని వర్ణించాడంటే, నీవు శాంతించిన అగ్నిలా ఉన్నావో అని అన్నారు. శాంతించిన అగ్నిలా ఉన్నావంటే అర్థం ఏంటండి? మసిబొగ్గులా ఉన్నావో అని అర్థం. శాంతించిన అగ్ని అంటే అది అగ్నిలా ఉన్నావో లేదో పొగిడాడు అనుకోద్దు. కాబట్టి శాంతించుట, శాంతి అంటే చల్లారుట. ఇట్స్ ఎ నెగిటివ్ వర్డ్, ఇట్స్ నాట్ ఎ పాజిటివ్ వర్డ్. కాబట్టి శాంత అనుభవంతి, అంతవరకు బాగా యాక్టివ్గా ఉన్నటువంటి కార్యకరణాన్ని, కార్య అంటే ఫిజికల్ బాడీ, కరణ అంటే ఇంద్రియములు మనస్సుతో సహా, ఇవన్నీ చల్లారినవి శాంతములైనవి. ఈ శాంతాలు అవ్వడానికి అవ్వకపోవడానికి తేడా ఏమిటి అంటే, ఇవి యాక్టివ్గా ఉన్నప్పుడు ఏముంటుంది?
అవిద్య కామ కర్మ నిబంధనాని, నిబంధన అంటే కారణాన్ని, అవిద్య కామ కర్మలకు కారణములైన కార్యకరణములు శాంతించినవి. ఇప్పుడు వీడు తెలివిగా ఉన్నాడు అనుకోండి, దేహాభిమానం కలిగి ఉంటాడు, ఇంద్రియములతోటి మనస్సుతోటి మమేకమై ఉంటాడు, ఆ దేహంతో దేహమునందు మనస్సునందు ఇంద్రియముల యందు ఆత్మ చైతన్యం ప్రకటమయ్యేటువంటి జాగ్రత్త అవస్థలో ఈ ప్రకట చైతన్యానికి తోడుగా జ్ఞానం కూడా ఉంటే పర్వాలేదు, దానికి తోడుగా అజ్ఞానమే ఉన్నట్లయితే ఏమవుతుంది? అవిద్య, అజ్ఞానం. ఈ అజ్ఞానం వల్ల ఏమవుతుంది? కామ, కోరిక. ఎవ్రీ డిజైర్ ఈజ్ ఎ బిట్రేయల్ ఆఫ్ దట్ ఇన్నర్ వ్యాక్యూమ్. ఇట్ బిట్రేస్ ద ఇన్నర్ వ్యాక్యూమ్, నాట్ బిట్రేయల్, ఇట్ బిట్రేస్ ది ఇన్నర్ వ్యాక్యూమ్. లోపల వీడు ఇన్అడిక్వేట్ వాయిడ్ ఉంటుంది, ఎంప్టీనెస్ ఉంటుంది, ఆ లోపల ఉండే ఆ ఎంప్టీనెస్సే కామన రూపంగా బయటపడుతుంది. లోపల పూర్ణంగా ఉన్నారనుకోండి, మీకు అంతా ఆనందమే తప్పించేస్తా, అసలు కామన అనే ప్రసక్తే ఉంది. ఆ లోపల నుంచి ఆ ఆనందము ఇట్ వెల్స్ అప్, అంటే జలము ఊట వచ్చినట్టుగా ఆనంద స్వరూపం, ఆనందానుభవం బయటకు వస్తుంది. అటువంటి వాడు సర్వులను పూర్ణంగా ప్రేమించగలుగుతాడు, అటువంటి వాడు సమస్త జగత్తుతోటి సమరసతని కలిగి ఉంటాడు, హార్మోని అని అంటాడు, ఆ హార్మోనీలో ఉంటాడు. హీజ్ ఇన్ హార్మోనీ విత్ ఎవ్రీథింగ్ విత్ ది ఎంటైర్ విత్ ది నైబర్హుడ్ విత్ ది పీపుల్ అరౌండ్, హీజ్ ఇన్ హార్మోనీ. అటువంటి హార్మోనీ మనకు ఉందా లేదా మనం చూసుకోవాలి. సమాజంతో, చుట్టూ ఉన్న వ్యక్తులతోటి, కుటుంబ సభ్యులతోటి, చుట్టూ ఉండే పరిస్థితులతోటి మీకు హార్మోనీ ఉందా లేదా, దట్ ఈస్ ది ఓన్లీ పాయింట్. హార్మోనీ మీకు ఉండాలి, హార్మోనీ లేకపోతే మీరు దుఃఖాన్ని అనుభవిస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఈ మన బస్తీలు ఎలా ఉంటాయంటే, ఏదైనా ఒక ఖాళీ ప్లాట్ ఉందనుకోండి, ఇల్లు కట్టని ప్లాట్ ఒకటి ఉందనుకోండి, అక్కడ మొత్తం ఆ బస్తీలో ఉండే చెత్త అంతా తీసుకొచ్చిపోతాం, అది అక్కడ ఫెస్టర్ అవుతూ ఉంటుంది, అలాగే అది మురికి అక్కడ పెరుగుతూ ఉంటుంది. ఆ చుట్టుపక్కల గృహాల వాళ్ళకి ఒకంత ఇబ్బందికరంగా ఉంటుంది, అది మీ హార్మోనీని చెడగొట్టే అవకాశం ఉంది. నౌ ది పాయింట్ ఈజ్, ఇప్పుడు ఇక్కడ చెత్త వచ్చింది కదా అని మీరు అక్కడి నుంచి పారిపోలేరు కదా, ఈ కారణంగా ఇక్కడి నుంచి పారిపోయారనుకోండి, మరో కారణంగా ఇంకో చోట నుంచి పారిపోవాల్సి వస్తుంది. అలా ఎక్కడికైనా పారిపోతారు? భారతదేశ అమెరికా పారిపోతారా? అమెరికా పారిపోతే అక్కడ ఇంకో సమస్య ఉంది. అంత రోడ్లు లాన్లు అన్ని క్లీన్గా ఉంటాయి, అక్కడ ఏమీ తోచకపోవడమో, సోషల్ లైఫ్ లేకపోవడమో, ప్లాస్టిక్ లైఫ్ ఎక్కువైపోయి భరించలేకపోవడం ఇంకో దుఃఖం ఏదో ఉంటుంది. దేని నుంచి పారిపోతారు, ఎక్కడికి పారిపోతారు? కాబట్టి పారిపోవడం మానేసి యు స్టాండ్ వేర్ యు ఆర్ అండ్ సీ వెదర్ యూ కెన్ డెవలప్ హార్మోనీ విత్ ది సరౌండింగ్స్. అది వర్కౌట్ చేసుకోవాలి. ఎలా వర్కౌట్ చేసుకోవాలి, ముక్కు మూసుకోవాలా అని మీరు నన్ను అడగద్దు. ఎలాగో అలాగ వర్కౌట్ చేసుకోవాలి, ఏదో ఒకటి చేసి యు డెవలప్ హార్మోనీ విత్ ది సరౌండింగ్. అటువంటి హార్మోనీ మీకుందనుకోండి, ఆ హార్మోనీయే, ఆ సమరసత, అదియే జ్ఞానం అంటే ఆ రూపంగానే ఉంటుంది. ఎందుకంటే జ్ఞానము అనేది దానికి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అది మన జీవితంలో ప్రతిఫలిస్తూ ఉంటుంది, ప్రతి అడుగులోనూ కూడా మన జీవితాన్ని నడుపుతూ ఉంటుంది. ఆ హార్మ ఆత్మ పూర్ణము, పూర్ణత్వం అంటే ఇదే విధంగానే ఉంటుంది, అంటే సమాజంతో, చుట్టుపక్కల ఉండే వాతావరణంతో, పరిస్థితులతో మీరు సమరసంగా ఉంటారు. అలా ఉన్నప్పుడు మీ హృదయంలో మొలకెత్తే కోరికలకి అడ్డుకట్ట పడుతుంది అవిద్య. అదే అజ్ఞానం వల్ల హార్మోనీ ఉండదు, కాన్ఫ్లిక్టే ఉండదు, ఎటర్నల్లీ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ది సరౌండింగ్స్ అండ్ ఆల్ దట్. ఇట్ ఇస్ ఓన్లీ కాన్ఫ్లిక్ట్. అలా కాన్ఫ్లిక్ట్ లో ఉండకూడదు, అజ్ఞానం వల్ల వస్తుంది కాన్ఫ్లిక్ట్, అవిద్య, కామ. ఎప్పుడైతే మీకు కామన బయలుదేరినదో, కోరికలు మొలకెత్తుతూ ఉంటాయో, కర్మ, ఆ కోరికలు కర్మలోకి తీసుకుపోతాయి. కర్మ అంటే యాక్షన్, కర్మ నుంచి కర్మ వాసన ఉద్భూతమవుతుంది, కర్మవాసన ఈ అవిద్యని బలం చేస్తుంది. ఈ విధంగా ఈ సంసార చక్రంలో మనిషి తిరుగుతూ ఉంటాడు. ఇలా తిరగటానికి కారణములు ఏమిటి అంటే కార్యకరణాన్ని, అవిద్య కామకర్మ నిబంధనాన్ని, కార్యకరణాన్ని, ఇవి నిద్రావస్థలో చల్లారి ఉన్నాయి.
ఓకే. తర్వాత తేషు శాంతేషు ఆత్మస్వరూపం ఉపాధిభిః అన్యథా విభావ్యమానం అద్వయమేకం శివం శాంతం భవతి. అది ఇప్పుడు తేషు శాంతేషు కార్యకరణములు శాంతములైనప్పుడు, అంటే దేహము మనస్సు ఇంద్రియములు శాంతించినవి, అప్పుడు ఆత్మస్వరూపం అద్వయం ఏకం శివం శాంతం భవతి. అప్పుడు ఆత్మస్వరూపము అంటే మీ స్వరూపమే, అది ఏమవుతుంది? అద్వయం. దాని యందు డివిజన్ ఉండదు, భేదం ఉండదు. అద్వయం విచ్ ఇస్ ఏకం. అద్వయం ఏకం అంటే ఊరికే ఏకమిత్య అవధేయం, అవధారణమే. అద్వయం అనే మాటతో వచ్చిన పాయింట్నే ఏకం అని ఇంకోసారి దృఢం చేశారు. అద్వయం ఏకం, ఇట్ ఈస్ నాట్ వన్ విచ్ ఇస్ హాఫ్ ఆఫ్ టూ, అలాంటి వన్ కాదు. అద్వయం ఏకం, రెండవది లేని ఒకటి, వన్ వితౌట్ ఏ సెకండ్, అలాంటి ఆ స్థితిలో ఉంటుంది. మీరు దేహాది ఇప్పుడు తెలివి వస్తుంది, తెలివి రాగానే డివిజన్ వచ్చేస్తుంది. ఈ డివిజన్ ఎక్కడంటే తేడా వచ్చేస్తుంది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ విభాగం వచ్చేస్తుంది. ఈ విభాగానికి మూలం ఏమిటంటే తెలివి వస్తూనే ఆ తెలివిలో ప్రకాశించే దేహేంద్రియాదులతో వీడు మమేకమై కూర్చుంటాడు. తెలివి చైతన్య ప్రకాశంలో దేహం వెలుగుకు, దేహం వెలిగింది, వెలుగుకి వచ్చిందండి. దేహం వెలుగుకి రావాలంటే చైతన్యం యొక్క ప్రకాశం ఉండాలి, అప్పుడే దేహం వెలుగుకు వస్తుంది. లేకపోతే దేహం వెలుగుకి రాకుండా పడుతుంది. సో ఆ చైతన్య ప్రకాశంలో వెలుగుకి వచ్చిన దేహాన్ని, ఇది దేహము చైతన్య నే నా స్వరూపమే అయి ఉన్న చైతన్య ప్రకాశంలో వెలుగునకు వచ్చినది అది తెలుసుకోవాలి వీడు సాక్షి రూపంగా. వీడు అలా తెలుసుకోడు దేహమే నేను అనుకుంటాను. ఎప్పుడైతే చూడండి వెలుగు వచ్చిందండి, ఇప్పుడు దీపం వెలిగిందండి, దీపం వెలగగానే ఆ దీపం చుట్టూ ఉన్నటువంటి ఆ గాజు కవర్ ఉంది అది ప్రకాశించింది, జగత్తు ప్రకాశించింది. ఆ లోపల ఉన్న దీపం ఏమనుకుంటుంది, ఏమనుకోవాలి న్యాయంగాను, ఇదిగో నేను దీపాన్ని, నా ప్రకాశంలో ఈ గాజు పల ఈ గాజు కవరు, ఈ దాని చుట్టూ ఉండే జగత్తు ప్రకాశిస్తోంది అని అనుకోవాలి. కానీ అలా అనుకోదు, అది ఏమనుకుంటుందంటే ఇదిగో నేను నేను ఈ గాజు పలకని, ఈ గాజు కవర్ ఉందే ఇదే నేను అనుకుని నేను ఈ సమస్తము నుంచి విడివడి ఉన్నాను అని కూడా అనుకుంటాను. సో ధగధగ మెరిసే దీపం గాజు ముక్కతోటి తాదాత్మ్యాన్ని చెందుతుంది, ఆఖరికి వెళ్ళి అక్కడికి తేలుతుంది కథ. అదేవిధంగా నే చైతన్య స్వరూపుడనైన నా ప్రకాశంలో ఈ దేహము ఇంద్రియములు ఈ జగత్తు ఏకకాలంలో ఏకరూపంగా ఒకేసారి ప్రకాశిస్తున్నాయి. జగత్తు ఎలా అయితే చైతన్యంలో ప్రకాశించిందో ఈ దేహం కూడా అలాగే ప్రకాశించింది. నాకు జగత్తుకి ఉండే ఈక్వేషన్ ఏమిటి? జగత్తు సాక్ష్యము నేను సాక్షిని, లేకపోతే జగత్ దృశ్యము నేను ద్రష్టని, అలాగే దేహము కూడా దృశ్యము నేను ద్రష్టని, ఇంద్రియములు మనస్సు దృశ్యములు నేను ద్రష్టని అనే ద్రష్ట ఆ దృక్స్వరూపంగా నిలిచి ఉండాల్సింది పోయి వీడు దేహేంద్రియాదులతో ఐడెంటిఫై అయిన కారణంగా సో సర్వమును ప్రకాశింపజేసే ఆత్మ జడమైన దేహమే ఉపాధిగా కలిగి పరిచ్ఛిన్నమైపోయినట్లుగా, దేహధర్మములన్నీ తానే పునికి పుచ్చుకుందా అన్నట్లుగా ఉపాధిభి అన్యథా విభావ్యమానం ఊహించబడుతూ ఉంటుంది. విభావ అంటే ఊహ, అలా ఊహ చేయబడుతూ ఉంటుంది. వీడేం చేస్తాడంటే దేహధర్మములన్నిటినీ తన నెత్తి మీద వేసుకుని ఆత్మస్వరూపాన్ని అన్యథా భావన చేస్తాడు. సో ఆత్మ దేహమే ఆత్మ అనుకుంటాడు, నేను అనుకుంటాడు, కాబట్టి నేను సర్వము నుంచి విడివడి ఉన్నాను అనుకుంటాడు. తర్వాత సర్వము నాకు వ్యతిరేకంగా నాకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్నది అనుకుంటాడు. ఈ సర్వంలో అమంగళం ఉన్నది, దుఃఖం ఉన్నది, క్లేశం ఉన్నది అనుకుంటాడు. ఎప్పుడైతే నేను సర్వము అనే విభాగం చల్లారిపోయిందో అప్పుడు డివిజన్ లేదు, దుఃఖం లేదు, అమంగళం లేదు, సో కాన్ఫ్లిక్ట్ లేదు, ఏమీ లేదు. అప్పుడు ఈ అన్యథా విభావ్యమానం,
ఈ తప్పుడు భావజాలం ఏదైతే ఉన్నదో అదంతా శాంతించిపోయిన కారణంగా ఆత్మ యొక్క పూర్ణతత్వము బయటపడుతుంది. ఎలాగా? అద్వయం ఏకం శాంతం శివం భవతి, ఆ స్థితికి చేరుకుంటారు. ఈ స్థితిని నిద్రలో మీరు ఎలాగూ చేరుకుంటారు. ఈ స్థితిని జాగ్రత్త అవస్థలో చేరుకుంటే సరిపడుతుంది, అదే మోక్షం. అది అంచేతనే సమాధికి అలర్ట్ స్లీప్ అని అంటారు. అందుకని స్లీప్ అంటే ఏమిటి? నేను జగత్తు వేర్వేరుగా ఉన్నాము అనే విభాగమే విభాగము ఆగిపోవుట, విభాగము శాంతించుట, అదే కదా స్లీపు. ఆ విభాగం తెలివిగా ఉన్నప్పుడు కూడా శాంతిస్తే మోక్షం. అది శాంతి అంటే నామరూపాత్మకమైన జగత్తు భాషిస్తూ ఉన్నా కూడా ఇది ఆత్మ కంటే భిన్నంగా లేదు అనే సత్యాన్ని స్పష్టంగా తెలుసుకుంటే వాడు మోక్షాన్ని పొందుతుంది. సో ఆ మోక్షానికి వీడిని తర్ఫీదు ఇవ్వడం కోసం ఆ సుషుప్తి అవస్థని వర్ణిస్తున్నారు. కాబట్టి అద్వయం ఏకం శివం శాంతం భవతి. ఓకే, ఇది ఏతామేవ అవస్థాం పృథివ్యాద్య విద్యాకృత మాత్రాను ప్రవేశేన దర్శయితుం దృష్టాంతమాహ. కాబట్టి ఇక్కడ రెండు ప్రాసెస్లు, ఇది దేహాదులతోటి మమేకమై ఉన్న జాగ్రత్త అవస్థ నుంచి స్వప్నావస్థలోకి వెళ్ళినప్పుడు ఈ ఉపాధి దోషాలన్నీ కూడా చల్లారిపోయి అద్వయం ఏకం శివం శాంతం, దీని నుంచి బయటకు వచ్చేప్పుడు, నిద్రలోంచి బయటకు వచ్చేప్పుడు వీడేం చేస్తాడో తెలుసునా? నిద్రలోంచి ఆ బయటకు వచ్చే స్థితిని జాగ్రత్తగా మనం పరిశీలించుకుని, ఎవరికి వాళ్ళు పరిశీలించుకుని, ఏ విధంగా మనం అజ్ఞానంలోకి జారిపోతున్నాము అన్నది గుర్తుపట్టుకోవాల్సింది. అది అదే చెప్పడం కోసమే ఈ మంత్రాలు బయలుదేరాయి. ఎలా జారిపోతున్నాను అంటే తెలివి వచ్చింది, తెలివి రాగానే ఆ చేతన అలర్ట్నెస్ వచ్చింది. చేతన అని అంటారు అలర్ట్నెస్ సంస్కృతంలో. చైతన్యం వేరు, చేతన వేరు. చైతన్యం అంటే చైతన్యము అంటే తెలివి, తెలివి. చేతన అంటే తెలివి వచ్చుట, తెలివి వచ్చింది. తెలివి రాగానే మీకు మొట్టమొదట తెలిసేది ఏమిటి చెప్పండి? తెలివి రావడం అంటే తెలియడమే కదా, నీకు తెలుస్తూ ఉంటాను నేను. మొట్టమొదట ఏమిటి తెలిసింది? బాడీ తెలిసింది, బాడీ తెలిసిందండి. తర్వాత కన్ను తెరిస్తే రూపం తెలిసింది, తర్వాత ముక్కు పనిచేయడం ప్రారంభించి గంధం తెలిసింది, పలుదోముకుని టిఫిన్ కాఫీ తాగడం ప్రారంభిస్తే రసం తెలిసింది. ఇవన్నీ తర్వాత తెలిసాయి. మొట్టమొదట ఏం తెలిసింది? పృథివీ తెలిసింది, దేహం తెలిసింది. సో పృథివీ మాత్ర అనుప్రవేశం, వీడు ఇప్పుడు ఆత్మ చైతన్యం. ఆ తెలివి పృథివీ మాత్రలో ప్రవేశించింది. మాత్ర అంటే సటిల్ పృథివీ, పృథివీ మాత్ర అంటే సటిల్ పృథివీ అంటే పృథివీ సూక్ష్మము స్థూలమందు ఉన్నాయి కదండి. ఇంతకుముందు మీరు చదివారా ఈ సూక్ష్మ స్థూల వ్యవస్థ వచ్చింది కదా, ఎక్కడొచ్చింది? ఏదో ఉపనిషత్తులోనో ఎక్కడో వచ్చింటుంది, తైత్రేయంలో ఎక్కడో కఠోపనిషత్తులోనో అన్ని ఉపనిషత్తుల్లోనూ వస్తుంది. ముందు సూక్ష్మ పృథివీ, తర్వాత స్థూల పృథివీ. సూక్ష్మం నుంచి స్థూలం వస్తుంది, స్థూలం నుంచి సూక్ష్మం రాదు, అలా భ్రాంతి. సూక్ష్మం నుంచి స్థూలం వస్తుంది. కాబట్టి సూక్ష్మ ఇప్పుడు దేహం ఎప్పుడు వస్తుందో తెలుసిన? దేహాభిమానం నుంచి దేహం వస్తుంది. దేహాభిమానం ముందు వస్తుంది, దాని నుంచి బట్టి దేహం వస్తుంది. ఎప్పుడు కూడా సూక్ష్మం నుంచి స్థూలం కనుక సూక్ష్మ పృథివీలో ప్రవేశిస్తుంది. ఈ సూక్ష్మ పృథివీలో ప్రవేశించుట అంటే సూక్ష్మ పృథివీని ప్రకాశింపజేయుట. పృథివీ తర్వాత ఇంకొక మాత్ర, మాత్ర అంటే తన్మాత్ర అంటే సూక్ష్మాంశానికి మాత్ర అని పేరు. సో మనం చూద్దాం అదే వస్తుంది. సో సూక్ష్మ పృథివీ ఇదంతా కూడా ముండకల్లోనూ అక్కడ వచ్చింది విస్తారంగా, మీకు తెలియని పరిభాష ఏం కాదు. కనుక ఆ విధంగా పృథివీ ఆది మాత్రాను ప్రవేశ, పృథివీ మొదలైన తన్మాత్రలలో ప్రవేశించుట. ప్రవేశించటం అనుప్రవేశం. ఎలాంటి ప్రవేశమో తెలుసినా దాని ఎందు ప్రవేశించి అదే తాను అనే భ్రాంతి రూపంగా ప్రవేశించట. ఆ వివేకం లేకుండగా నేను మనస్సుని ప్రకాశింపజేస్తున్నాను, ఇదిగో ఈ మనస్సు ఇంతదాకా స్తబ్దుగా పడింది, ఇప్పుడు ఈ మనస్సును నేను ప్రకాశింపజేస్తున్నాను, ఈ మనస్సులో ఈ వికారాలున్నాయి, ఇది ఇలాగే ఉంటుంది,
దీని గురించి వాడు చింత చేసేదేం లేదు అని వాడు వివేకి, వాడికి బంధమే లేదు. కానీ మనం అలాగుంటావా? అలా కాదు. మనస్సులో వాసన అలా ప్రకాశించగానే ఆ వాసనే నేను, అదే అజ్ఞానం. సో ఆ విద్య కూడా ఉంది, అవిద్యాకృత మాత్రానుప్రవేశేన. ఆ విధంగా వీడేం చేస్తాడంటే దేహాభిమాని అయిపోతాడు, దేహి అవుతాడు, దేహి అయి సంసారి అవుతాడు. సో నిద్రలోంచి సంసారంలోకి, సంసారంలోంచి ఆత్మస్వరూపంలోకి, ఆత్మస్వరూపంలోంచి నిద్రలేదు. ఆత్మస్వరూపంలోకి ఎలా వెళ్ళాము? ఉపాధులన్నీ శాంతించినప్పుడు ఆత్మస్వరూపంలోకి వెళ్ళాము. దాని నుంచి బయటకు ఎలా వచ్చాము? అవన్నీ కూడా ఒకదానితో ఒకటి ఆత్మ చైతన్యంలోకి, వెలుగులోకి వస్తూనే వాటితో మమాకార మమైకం అయిపోయి తాదాత్మ్యాన్ని చెంది మళ్ళీ సంసారంలో సంసారీ వచ్చినాము. ఈ ప్రాసెస్ని సుషుప్తిలోంచి బయటకు వచ్చేప్పుడు ఉండేటువంటి ఈ అభిమానము, అధ్యాస, అంటే సూపర్ ఇంపోజిషన్, తాను కాని దానితో తాను మమేకమవుతా, దీన్నంతనీ కూడా నిరూపిస్తున్నారు. చూడండి, ఈ వేదాంతం యొక్క మౌలికమైన ప్రణాళిక ఏమిటంటే నేను కాని దానితో నేను మమేకమగుటయే సంసారం. ఇంతకంటే మరేం కాదు, నేను కాని దానితో నేను మమేకమగుటాయి అంతే సంసారం. ఇప్పుడు పిల్లవాడిని నర్సు పెంచింది అనుకోండి, ప్రేమగానే పెంచుతుంది, డ్యూటీ చేస్తే, సిన్సియర్గా డ్యూటీ చేస్తే నర్సు పెంచితే ప్రేమగానే పెంచుతుంది, పెద్దవాడిని చేస్తుంది, అంతా చేసి పంపిస్తుంది, బంధం ఉండదు. అదే తల్లిదండ్రులు పెంచారనుకోండి, వాళ్ళకి నర్సు చేసిన పనే వీళ్ళు చేస్తారు, బంధం కూడా ఉంటుంది. అంటే ఆ ఐడెంటిఫికేషన్, నాది అనే ఐడెంటిఫికేషన్, నేను అనే ఐడెంటిఫికేషన్, ఇదే సంసారం. ఈ ఏమంటే మీరు ఆలోచించి చూడండి, ఈ జగత్తులో, ఈ జగత్తులోకి నేను ఒక వ్యక్తిగా వచ్చినప్పుడు, జన్మని స్వీకరించే వ్యక్తిగా వచ్చినప్పుడు నేనేం తీసుకుని వచ్చాను? దేహాన్ని కూడా తెచ్చుకోలేదు, దేహం కూడా తల్లి తిన్న ఆహారం నుంచి సంపాదించుకున్నదే. ఈ జీవుడు ఎక్కడికి పెడితే అక్కడికి బస్తాలో పంచభూతాలు వేసుకుని మోసుకుపోతూ ఉంటాడు అనుకుంటున్నారా? ఏమి పంచభూతాలు ఎక్కడికి మోసుకెళ్ళి, ఎక్కడ ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటాయి. స్వర్గలోకానికి జీవుడు వెళ్తే అక్కడ పంచభూతాలు ఉంటాయి, రసాతలానికి వెళ్తే అక్కడ పంచభూతాలు ఉంటాయి, భూలోకానికి వస్తే ఇక్కడ పంచభూతాలు ఉంటాయి. ఏ పశువు యొక్క జన్మ యోనిలో ప్రవేశించాడనుకోండి అక్కడ పంచభూతాలు ఉంటాయి, మనుష్య జన్మలో ఉన్నాడనుకోండి అక్కడ పంచభూతాలు ఉంటాయి. పంచభూతాలు మోసుకు తెచ్చుకోరు, పంచభూతాలు ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. ఇప్పుడు కోకాకోలా వాడు ఆ మొత్తం కోకంత సీసాల్లో నింపి తెచ్చుకొస్తాడా? ఏమి ఆ ఎస్సెన్స్ తెచ్చుకొస్తాడా? ఎస్సెన్స్ తీసుకొచ్చి లోకల్ వాటర్ని కలెక్ట్ చేసి ఎస్సెన్స్ దాంట్లో కలిపి సీసాల్లో పోసి మనకు అమ్ముతాడు, మన నీళ్లే మనకు అమ్ముతాడు, వాడే నీళ్లు మోసుకొచ్చి అమ్మడు. కాబట్టి పంచభూతాలు ఉంటాయి, అక్కడే ఉంటాయి. సో ఈ పంచభూతములను వెలుగులోకి తెచ్చి వాటితో తానది కానిది తాను అనుకుంటు, తనవి అనుకుంటాం. నాదని వీడు అంటాడండి, ఏమిటండి నాది? నాది అనే దగ్గర ఏమిటో చెప్పండి. మనం ఈ జన్మ తీసుకునేప్పుడు నాది అనే దగ్గర ఏదైనా ఉందా? దేహం కూడా నాది అనే దగ్గర లేదు. ఈ జన్మని ఖతం అయిపోతుంది కదా, ఎంతసేపు ఉంటుందండి? సమాన ధర్మాపి శోచించే ఎంతసేపు ఉంటుంది? అలా వేగంగా వెళ్ళిపోతూనే ఉంది. ఏ వై టూకే అన్నారు, ఏం వై2కే? ఓవర్ మిలీనియం, న్యూ మిలీనియం ఉన్నారు. వాట్ న్యూ మిలీనియం? 2005లో ఉన్నాం. సో 1950s 1960s తలుచుకుంటే ఎప్పుడోలాగా అనిపిస్తుంది, బట్ ఎంత వేగంగా వెళ్ళిపోయి చూడండి. 2010 2020 రావడానికి ఎంత టైం పడుతుంది? వచ్చేవాడికి మనం అంత ఎక్కడ ఉంటాం? సో నాది అని చెప్పడానికి అవకాశమే లేదు. నేను అని దేహాన్ని చెప్పడానికి కానీ, నాది అని దేహ భిన్నమైన పదార్థాన్ని చెప్పడానికి కానీ అవకాశమే లేదు. ఏ రకమైన ఐడెంటిఫికేషన్కే అవకాశం లేదు. లాజిక్ లేదు, యుక్తి లేదు, సత్యం లేదు. కానీ మనము పూర్ణమైన ఐడెంటిఫికేషన్లో బతుకుతూ ఉంటాం, ఆ ఐడెంటిఫికేషన్నే సమర్థించుకుంటూ బతుకుతూ ఉంటాం. దాన్ని మనకు ఐడెంటిఫికేషన్ ఇష్టం అనుకోండి, దాన్ని ఎవడైనా సమర్థిస్తే వాడు వెంటబడతాం, అది తెలియదు. తర్వాత దుఃఖపడ్డాం, మన దుఃఖానికి కావాల్సిన పునాదుల్ని మనమే నిర్మాణం చేసుకుంటాం. సో కొంత ఏదో ప్రారంభ కర్మానుసారంగా వచ్చే దుఃఖాలు ఇవ్వకుండా ఉంటాయి, మోస్ట్లీ వీడి దుఃఖాలను వీడు తెచ్చుకుంటాడు. సో
హెల్త్ కానీ హ్యాపీనెస్ కానీ వీ గెట్ ఓన్లీ వెన్ వీ డిజర్వ్. లేకపోతే రావు. యూ షుడ్ డిజర్వ్ హెల్త్ ఆర్ హ్యాపీనెస్. యూ షుడ్ డిజర్వ్ దెన్ ఓన్లీ యూ విల్ గెట్. లేకపోతే యూ వోంట్ గెట్. బాడీని అబ్యూస్ చేస్తూ ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది హెల్త్? ఇప్పుడు డయాబెటిక్ పర్సన్ ఉంటాడు అనుకోండి, హీ వాంట్స్ సమ్ కంఫర్ట్ అండ్ సమ్ హ్యాపీనెస్ లైక్ ఎనీబడీ ఎల్స్. హీ షుడ్ డిజర్వ్ ఇట్. ఇప్పుడు డయాబెటిక్ పర్సన్కి, ఒక డయాబెటిక్ ఆయన ఉన్నారు, నేను చెప్పాను మీకు నేను కొన్ని రూల్స్ చెప్తాను మీరు పాటించండి అని చెప్పాను. ఏమిటండి అన్నారు. ఏమిటంటే చూడండి, మీరు తినే ఆహారంలో ఆ గ్లైసిమిక్ ఇండెక్స్ కొంచెం తక్కువ ఉన్నటువంటి పదార్థాలు తీసుకోండి, ఎక్కువ ఉన్నవి తీసుకోవద్దు. అంటే అదేమిటి చూడండి, మీరు నోట్లో వేసుకోగానే కడుపులోకి వెళ్ళగానే మొత్తం దాంట్లో ఎంత షుగర్ ఉందో అంత షుగరు బ్లడ్ స్ట్రీమ్లో ప్రవేశపెట్టేసేటువంటి పదార్థాలు తినకుండగా అంతే కెలారిఫిక్ వాల్యూ ఉన్న ఆహారం తిన్నా ఆ బ్లడ్ షుగర్లోకి వెళ్ళి రేటు కొంత తక్కువ ఉన్నటువంటి ఆహారం తినాలి. ఉదాహరణకి మీరు గులాబ్ జామున్ తిన్నారనుకోండి, అంటే 100 కేలరీలు షుగర్ ఉందనుకోండి, నోట్లో వేసుకుని కడుపులోకి వెళ్ళగానే ఒక్కసారిగా బ్లడ్లోకి మొత్తం షుగర్ అంతా, ఈ షుగర్ అంతా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. రెడీ ఒక ఒక బాంబు వేసినట్టే బ్లడ్లో మొత్తం షుగర్ అంతా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువని పెరుగుతాయి. నేనేదో ఇంకో టాపిక్ మొదలెట్టే కాబట్టి కొంత మోరల్ లెక్చర్ ఇచ్చేస్తున్నాను, ఏమనుకోకుండా ఉపయోగపడుతుందేమో ఆలోచించండి. అదే ఒక యాపిల్ పండు తిన్న, ఇది ఎంత ఉంటుంది, గులాబ్ జామున్ ఎంత ఉంటుంది, యాపిల్ పండు ఎంత ఉంటుంది, ఒక యాపిల్ పండు తిన్నారనుకోండి అది 100 కేలరీలే ఉంటుంది. ఈ గులాబ్ జామున్ అరగంటలో 100 కేలరీలు షుగర్ని రక్తంలో ప్రవేశపెడితే యాపిల్ పండు అదే షుగర్ని 4 గంటల్లో ప్రవేశపెడుతుంది స్లో రిలీజ్. ఎందుకంటే దాంట్లో ఫైబర్ ఉంటుంది, షుగర్ డిస్పర్స్ అయి ఉంటుంది, ఫిల్లింగ్గా ఉంటుంది, 4 గంటలు పడుతుంది. ఇది పరిస్థితి. దీనికి ఇది ఎలాగంటే మీరు 250 మైళ్ళు ప్రయాణం చేయాలి. గంటకి 60 మైళ్ళ వేగంతో 4 గంటలు ప్రయాణం చేశాడు ఒకడు. అటువంటి కార్య తీసుకుని గంటకి 250 మైళ్ళ వేగంలో గంటలో ప్రయాణం చేశాడు. ఏ ఇంజిన్ బాగుంటుంది చెప్పండి మీరు? ఈ 250 మైళ్ళ వేగంతో గంట సేపు ప్రయాణం చేసిన ఇంజిన్ ఆ రకం ప్రయాణం ఇంకో 2 సార్లు 3 సార్లు చేసి పంపుంటుంది. ఈ 60 మైళ్ళ వేగంతో 4 గంటలు ప్రయాణం చేసిన వాడు వీడు ఇంకో 10 కాలాల పాటు ఆ కారును తోలుకుంటూ ఉండొచ్చు. కాబట్టి నోట్లో పెట్టుకునే ముందు చూసుకోవాలి గ్లైసిమిక్ ఇండెక్స్ పరిస్థితి ఏదో చూసుకోవాలి. అది కనుక మనం తిని ఆహా, ఇప్పుడు సపోజ్ ఏదో సమ్ వీట్కి షుగర్ వేసి చేసినటువంటి అన్ప్రాసెస్డ్ రా వీట్, బ్రౌన్ వీట్కి షుగర్ వేసి ఏదో ఒక డిష్ చేశారనుకోండి, అది స్వీటే. టేక్ దాట్ లిటిల్ లెస్ షుగర్ వేసి హ్యాపీగా, గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉండాలి. అది షుగర్ని బ్లడ్లోకి ఏ రేట్లో ప్రవేశపెడుతుంది చూసుకోవాలి. అది స్లోగా ప్రవేశపెడ మీ బ్లడ్ ఇట్ కెన్ హ్యాండిల్ ఆల్ దట్ షుగర్, కానీ మీరు దానికి టైం ఇవ్వాలి. హఠాత్తుగా సో మచ్ షుగర్ని బ్లడ్లో ప్రవేశపెట్టి ఇదంతా నువ్వు ప్రాసెస్ చేయని చెప్తే ఆ ఇన్సులిన్ రిలీజ్ చేసేటువంటి సెల్స్ అవి 250 మైళ్ళ వేగంతో పనిచేసిన ఈ కార్ ఇంజిన్ చెడిపోయినట్టుగా చెడిపోతాయి. దాంతో అవి చేతులు పైకెత్తేసిన నా వల్ల కాదు బాబు అని పడుతుంది. అలా అవుతుందన్నమాట. సో ఈ కథ అంతా ఏం చెప్పానంటే, వెన్ యూ వాంట్ హెల్త్ యూ డిజర్వ్ ద హెల్త్. మీరైనా నేనైనా దీనికి ఎక్సెప్షన్ ఏం లేదు. వెన్ యూ వాంట్ హెల్త్ యూ డిజర్వ్ ది హెల్త్. వెన్ యూ వాంట్ హ్యాపీనెస్ అండ్ పీస్ యూ డిజర్వ్ ద హ్యాపీనెస్ అండ్ పీస్. మీరేమో హ్యాపీనెస్కి పీస్కి ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేసి అది కావాలంటే అక్కడి నుంచి వస్తాయి. కనుక సో ఆత్మ జ్ఞాన ఆత్మస్వరూపములో అభిమానమునకు తావు లేదు, నేను నాది అనే దానికి తావే లేదు. ఎందుకంటే ఆత్మ కంటే భిన్నంగా ఏదీ లేదు. అసలు మీరు ఆ పూర్ణ ఆత్మస్వరూపాన్ని విస్మరించి ఆత్మస్వరూపము యొక్క వెలుగులో వెలుగుకి వచ్చే దేహాదులయందు అహంకార మమకారాలను పెట్టుకుని పృథివీ మాత్ర ఉంటే పృథివీ మాత్ర ఆత్మ చైతన్యంలో వెలుగుకొచ్చింది. తన చైతన్యంలో వెలుగుకొచ్చిన పృథివీ మాత్రతో తాను మమేకమైపోతే
ఆ పృథివీ మాత్రకుండే ధర్మాలన్నీ వీడికి వచ్చేస్తాయి. కాబట్టి సో ఈ విధంగా సంసారంలో ప్రవేశించిన పద్ధతి, సంసారం నుంచి బయటపడ్డ పద్ధతి, అదంతా కూడా చూపించటం కోసమని ఈ దృష్టాంతము చెప్పబడుతున్నది. ఏమిటో దృష్టాంతం అంటే, హే సౌమ్య, యథా వయాంసి వాసో వృక్షం సంప్రతిష్టంతే, ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు మీద వందలాది పక్షులు మకాన్ చేస్తూ ఉంటాయి, అనేక పక్షులు మకాన్ చేస్తాయి. ఇవేం చేస్తాయంటే పొద్దున్నే లేచేసి అంత చెట్టుకి దూరంగా ఎగిరిపోతాయి, ఎగిరి 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 మళ్ళీ సాయంకాలం అయ్యేప్పటికీ ఆ మకాము చేసినటువంటి వృక్షానికి వచ్చి చేరుకుంటాయి. అదేవిధంగా ఇంద్రియములన్నీ, ఇంద్రియములు, మనస్సు, ఇంద్రియములు, ఇవి ఆత్మ చైతన్యం నుంచి ఉద్భవించాయి. కానీ ఇప్పుడు దూరంగా దేహాదుల ద్వారా, ఇంద్రియముల ద్వారా బాహ్య ప్రపంచంలోకి వెళ్ళిపోతాయి. తిరుగాడి తిరుగాడి మళ్ళీ అలసిపోయి ఆత్మని సంప్రతిష్టతే, మళ్ళీ రాత్రి నిద్రలో ఆత్మస్వరూపంలో విలీనమైపోతాయి. కాబట్టి మీ స్వరూపము ఈ ఇంద్రియములో ఏవైతే ఆత్మ చైతన్య ప్రకాశంలో వెలుగులోకి వచ్చి కొంత వ్యవస్థని చేసుకున్నాయో, ఆ ఇంద్రియములు, ఆ మనస్సు, ఆ దేహము మీ స్వరూపం అవుతుందా, లేక అవన్నీ కూడా ఏ ఆత్మ చైతన్యం నుంచి ప్రకాశిస్తున్నాయో, ఉద్బుద్ధమవుతున్నాయో, ఆ చైతన్యము అది మీ స్వరూపమవుతుందా, అది మీరు తెలుసుకోవాలి అని దృష్టాంతం. భాష్య సదృష్టాంతో యథా ఏన ప్రకారేణ సౌమ్య ప్రియదర్శన వయాంసి పక్షిణ వాసార్థం వృక్షం వాసో వృక్షం ప్రతి సంప్రతిష్టంతే గచ్చంతి. సింపుల్ భాష్యం. సహా యథా, సహా అంటే అది, అదంటే ఏమిటండి, అదేమిటండి అంటే దృష్టాంతం. సహా దృష్టాంత, సహా అనేదానికి అదని మీ గల దృష్టాంత, అది అంటే దృష్టాంతం అని ఎలా తెలుస్తుందంటే యథాని బట్టి. సహా యథ అంటే యథాని బట్టి సహా దృష్టాంత యథ. అది ఎలాగంటే, తెలుగులో అలా అంటారు, స యథ అంటే అది ఎలాగంటే, ఆ అదికి అర్థం ఏంటి, దృష్టాంతము అని అర్థం, ఎగ్జాంపుల్ అని అర్థం. అది స యథ. యథ అంటే ఏన ప్రకారేణ, అది ఏ ప్రకారంగా అంటే, హే సౌమ్య అంటే ప్రియదర్శన. ఉంటే అలా అంటారు, ఇప్పుడు విద్యార్థిని ప్రియదర్శన అని పిలుస్తారు, సౌమ్య అంటే ప్రసన్నమైన వాడా, అంటే చెప్పేదాన్ని జాగ్రత్తగా వినవయ్యా, కొంచెం ప్రేమగా విను, సో మరీ టూ మచ్ ఆఫ్ జడ్జిమెంట్ అది పెట్టుకోకుండా ప్రేమగా విని దానివల్ల ప్రయోజనాన్ని పొందే ప్రయత్నం చెయ్యి అని అభిప్రాయం, హే సౌమ్య అంటే. సో కొంతమంది మొహం ముడుచుకుని వచ్చి క్లాసులో కూర్చుంటారు, ఎందుకు ఆ క్లాసులో, అనవసరం కదా. సో ఒక ఆయన నా క్లాసుకు వచ్చి కూర్చున్నారు, సరే కూర్చున్నారు, మళ్ళీ మొన్నడొచ్చాను మొన్నడొచ్చాడు, ఏదో సందర్భం వారు ఏదో ప్రశ్న వేశారు. ప్రశ్న వేస్తే నేను అన్నాను, అయ్యా మహాత్మ నేను మీ ప్రశ్నకి సమాధానం చెప్పగలను చెప్పలేను ఆ తర్వాత చూద్దాం, అసలు మీరు నా క్లాసుకి ఎందుకు వస్తున్నారు అని అడిగాను. అంటే అదేమిటండి అలా అడుగుతున్నారు ఏమిటి, అవునండి మీరు నాకు విద్యార్థి, మీకు నేను చెప్పి పాఠం మీద ఒక విద్యార్థికి ఆచార్యుని పాఠం మీద ఉండవలసిన ప్రేమ ఉందా, మీరు నాకు చెప్పండి సమాధానం. అంటే మరి నేను కూడా వేదాంతం ఇంతకుముందే చదువుకున్నాను కదా, మరి అదే నేను అనేది, మీరు వేదాంతం ఇంతకుముందే చదువుకున్నారు, మీరు కొత్తగా నా దగ్గర నేర్చుకునేది ఏదీ లేదు, మరి ఇప్పుడు మీరు నా క్లాసుకి ఎందుకు వస్తున్నట్టు, దానివల్ల నేనేం ప్రయోజనాన్ని పొందుతున్నట్టు. ఎందుకంటే క్లాసులోకి వచ్చి కూర్చున్నప్పుడు మీరేమో అలా జడ్జి చేసి నన్నేమో నన్ను ఒక డిఫెన్సివ్ పోస్చర్లోకి నెట్టడానికి ఉపయోగపడుతున్నారు తప్పిస్తే, మీరు నాకు చేసే ఉపకారం లేదు, నేను మీకు చేసే ఉపకారం అంతకంటే లేదు. ఎందుకంటే మీరు ఎలా చదివేసుకున్నారు కదా వేదాంతం, ఇది ఇప్పుడు నా దగ్గర నేర్చుకునేది ఏం లేదు కదా, ఎందుకు వచ్చి కూర్చుంటున్నట్టు నా క్లాసులో. అంటే ఏంటి, వీడు ఎలా పాఠం చెప్తారో చూద్దామని కూర్చుంటున్నట్టు. అయ్యా మహాత్మా నన్ను క్షమించి నన్ను అనుగ్రహించండి, మీరు ఏమిటి, ఏం అనుగ్రహం కావాలి, మీరు నా క్లాసుకి దయచేయవద్దు, నన్ను నా పాఠం నేను చెప్పుకోనివ్వండి, ఎందుకు నన్ను హింస పెడతారు. ఎవరో పది మంది, నేనో పిచ్చోడిని నా వెనకాల పడేవాళ్ళు పది మంది ఉన్నారు, వాళ్ళకి నేను ఏదో పాఠం చెప్పుకుని భిక్ష సంపాదించుకుని నా బతుకు నేను బతుకుతున్నాను, మీరు క్లాసులో వచ్చి కూర్చుని
ఎందుకు నన్ను ఈ డిఫెన్సివ్ పోస్చర్లో పెట్టడం ఎందుకు, మీకు ఎందుకు ఈ సమస్య అంటాను, లీవ్ మేలో అని చెప్పాను. ఇది ఇది సౌమ్య అంటే ప్రియ దర్శన, ఇలాంటి ఇబ్బందులు ఏం లేకుండా ఉంటేనే వాటర్ అవుతుంది, లేకపోతే వాటర్ ఏంటి నిజంగా ఇచ్చే ప్రాబ్లం. ఈ ఎందుకంటే సపోజ్ నాకు కోరుకుందనుకోండి, ఏమిటి వాడిని కూడా నేను ఇంప్రెస్ చేయగలను, ఆ వ్యక్తిని కూడా నేను ఇంప్రెస్ చేయగలను, ఐ ప్రూవ్ మై సెల్ఫ్ సుపీరియర్ టు దట్ పర్సన్, టు హిమ్ ఓన్లీ ఐ విల్ ప్రూవ్ అనేటువంటి ఒక అహంకారం కానీ ఆ రకమైన అభిమానం కానీ నాకు ఉంటే ఆ ప్రయత్నమే వేరు, ఆ అప్రోచ్ వేరు. ఆయన వస్తున్నారు కాబట్టి నేను ఇంకా మరింత బలంగా పాఠం చెప్పాలి, మరింత ప్రిపేర్ అయ్యి వచ్చో ఏదో చేసి మొత్తానికి చెప్పాలి, ఆ పద్ధతి నాకు అది లేదు. నాకు ఎవ్వళ్ళు ఎప్రూవల్ వద్దు, ఆయన ఎప్రూవల్ అసలే వద్దు, ఎందుకైనా నాకు అసలు. సో ప్రియ దర్శనం, ఎందుకంటే వేదాంత పాఠం చెప్పేప్పుడు విద్యార్థి అనుకూలమైన మనఃప్రవృత్తి కలవాడే అయి ఉండాలి. సో హే సౌమ్య ప్రియ దర్శనం, నిన్ను చూడగానే నా మనస్సుకు ఆనందం కలగాలి, అలాంటి వాడు నువ్వు, నేను నీకు చెప్తున్నాను అని అది అడ్రస్. సౌమ్య ప్రియ దర్శన, ఇది చాందోగ్యంలోనూ అక్కడ సర్వత్రా ఈ సౌమ్య అనే మాట వస్తూ ఉంటుంది. వయాంసి అంటే పక్షిణ అని అర్థం, పక్షులు. ఇవి ఈ పక్షులు వాసోవృక్షం, వాసోవృక్షం అంటే నివాసం చేసే చెట్టు అని అర్థం. నివాసం అండి, వాసహానా నివాసహానా ఒకటే, వాసోవృక్షం. సో నివాస వృక్షం, వాసోవృక్షం అంటే వాసార్థం వృక్షం, నివాసము కొరకైన వృక్షము, నివాసం కొరకు ఉపయోగించుకునే చెట్టు అది వాసోవృక్షం. ప్రతి దానికి అభిముఖంగా ఈ పక్షులన్నీ కూడా సంప్రతిష్టంతే అంటే గచ్చంతి, వెళ్తూ ఉంటాయి. అదేవిధంగా ఇంద్రియములు విషయములు, జగత్ అంటే ఏముందండి, విషయాలే, శబ్దస్పర్శ రూపరస గంధాలే జగత్, ఇంకా అంతకంటే ఉంది మహాభాగ్యం. సో ఆ విషయములు, ఆ విషయముల గ్రహించే ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము ఆ వరసలో వెనక్కి వెళ్లి ఆత్మస్వరూపంలో విలీనమవుతాయి. ఇవి పక్షుల వంటివి అని దృష్టాంతం. సో మీరు గమనించదగ్గది ఏమంటే, బయట ఏదో ఒక పదార్థం ఉంది అనే మాట అది అవిచారిత రమణీయము, అది మనం విచారణ చేయకుండా అనుకోవడం మాత్రమే. బయట ఉన్నదానితో మీరు ఎన్నడూ రియాక్ట్, మీరు ఎప్పుడూ కూడా మీరు దాన్ని ఎన్నడూ యూ విల్ నాట్ నో ఇట్. ఈ బయట ఉన్న వస్తువుని మీరు తెలుసుకునే ప్రసక్తి లేదు, ఎందుకంటే తెలుసుకోవాలంటే ఏం చేయాలి, చూడాలి. మీరు బయట ఉన్న వస్తువుని మీరు చూడరు, ఆ వస్తువు రిఫ్లెక్ట్ చేసిన కాంతి కిరణాలనే చూస్తారు, కాంతి కిరణాలను కూడా చూడరు, ఆ కాంతి కిరణములు రెటీనా మీద వేసిన బొమ్మను చూస్తారు, ఆ బొమ్మను కూడా చూడరు నిజానికి, ఆ బొమ్మ వల్ల వచ్చినటువంటి ఆప్టికల్ సెన్సేషన్స్ చూస్తారు అది. కాబట్టి మీరు యూ పెర్సీవ్ ద సెన్సేషన్, ఆప్టికల్ సెన్సేషన్స్, ఇయర్ సెన్సేషన్స్, ఆల్ఫాక్టరీ సెన్సేషన్స్, ఇలా సెన్సేషన్స్ తోటి మీరు పెర్సీవ్ చేస్తారు. కాబట్టి యు రిలేట్ టు యువర్ సెన్సేషన్స్, యు డు నాట్ రిలేట్ టు ది అవుట్ సైడ్ వరల్డ్, వాట్ ఎవర్ దట్ అవుట్ సైడ్ వరల్డ్ ఈజ్. కాబట్టి ఇప్పుడు మీరు వినేది ఏమిటి, మీరు వినేది, మీరు నా చేతులను వింటున్నారా, నా చేతుల వల్ల వచ్చిన వైబ్రేషన్ వింటున్నారా, ఏమీ కాదు. మీరు వినేది ఏమిటంటే మీ చెవికి కర్ణభేరి మీద వచ్చిన సెన్సేషన్ మీరు వింటున్నారు, దానికి శబ్దం అని పేరు. మీరు రుచి చూస్తున్నారు, ఇప్పుడు మిఠాయి ఇక్కడ పెడితే మీరు రుచి చూసినట్టు అవుతుందా, అవదు. నాలుగు మీద పెడితే రుచి చూసినట్టు అవుతుంది, నాలుగు మీద పెడితే మీరు ఏమిటి రుచి చూస్తున్నారు, ఆ టేస్ట్ బడ్స్ లో వచ్చినటువంటి సెన్సేషన్స్ కి రుచి అని పేరు. కాబట్టి మీరు బాహ్య ప్రపంచాన్ని ప్రత్యక్షంగా తెలుసుకునే పనే లేదు, మీకు ప్రత్యక్షమయ్యే అంశాలు ఏమిటో తెలుసునా, శబ్దము రూపము రసము స్పర్శ గంధము, ఇవి సూక్ష్మంగా ఉంటాయి. సెన్సేషన్స్ అంటే సూక్ష్మంగా ఉంటాయి కదండి, అంచేతనే వాటికి మాత్రలు అని పేరు. ఆ మాత్రలనే మీరు తెలుసుకుంటూ ఉంటారు, అది సంగతి. కనుక ఈ ఈ మాత్రలన్నీ అలా ప్రపంచంలోకి విస్తరించి ఉన్న మాత్రలన్నీ వెనక్కి రావడం ప్రారంభించాయి.
ఇప్పుడు జగత్తు విత్డ్రా అయిపోతుందంటే ఈ మాత్రలన్నీ మనస్సులోకి, మనస్సు బుద్ధిలోకి, బుద్ధి అహంకారంలోకి, అహంకారం వెళ్ళి ఆత్మలోకి వెళ్ళిపోయాయి. పక్షులన్నీ చెట్టులో ప్రవేశించినట్టుగా ఏవం యథా దృష్టాంత భవైతత్ వక్ష్యమాణం సర్వం పర ఆత్మని అక్షరే సంప్రతిష్ఠతే. సో ఈ పక్షులన్నీ చెట్టు మీదకి వచ్చేసిన విధంగా ఏవం ఇదే విధంగా అంటే యథా దృష్టాంత, దృష్టాంతంలో ఎలా చెప్పామో అలాగా. మరి హా వై ఉన్నాయి ఏమిటండి? హా వై తత్ నిశ్చయంగా, తత్ అంటే అది, అదంటే వక్ష్యమాణం తత్ సర్వం అదంతా, అదంతా అంటే ఏదంతా వక్ష్యమాణం సర్వం. నెక్స్ట్ మంత్రంలో చెప్పబడబోయే సర్వము అంటే శబ్దస్పర్శ రూపరసగంధములే. నేను యాంటిసిపేట్ చేసి చెప్పేశాను ఇదంతా కూడా, ఇవన్నీ కూడా పక్షుల వంటివి, ఈ శబ్దరూపర ఇవన్నీ ఈ పక్షులన్నీ కూడా ఆత్మస్వరూపంలో ఆ ఆత్మని పరే ఆత్మని, పరే ఆత్మ, పరే అంటే ఉత్కృష్టమైన ఉన్నతమైన పైన ఉండే. ఏంటండి పైన ఉండడం ఏంటండి అంటే అక్షరే ఆత్మని, ఇది అక్షర అంటారు. ఎందుకంటే ముండకానికి బ్రాహ్మణం ఇది అక్షర పరబ్రహ్మ, యయాతద్ అక్షరం అధిగమ్యతే కదా, ముండకం యొక్క కంటిన్యూషన్ ఇది. కాబట్టి ఆ అక్షరమైన వినాశము లేని ఆత్మయందు సంప్రతిష్టతే ఆ సర్వము కూడా వచ్చి విలీనమై ఉంటుంది. ఏమిటి ఆ సర్వము, ఏమా గాథ? సోమవారం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సవత్ శ్రీకృష్ణ.